Telangana Pai Purtis Thailo Congress Adistanam Ivala Bhadradri Kottagudem Jillaku Rahul Gandhi Ranunaru Munugorulo Road Show Corner Meeting Nirvahinchanunnaru Congress Agranetalu Rahul Priyanka Kharge Ranunaru Niyojakavargala Chutela Tour Map Siddham Chesaru Elagaina Congress No Adhikaramloki Techenduku Rahul Vistruta Paryatana Chestunnaru BRS BJP Target Ga Rahul Vimasranastralu Chestunnaru Congress Aru Guarantilanu Prajalloki Teeskellela Vistruta Pracharam Chesaru Ippatike Niyojakavargalanu Chuttestunna Revant Bhatti Congress Pracharaniki Sambandhinchina Poorthi Samacharam Maa Pratinidhi Vasu Andistaru Vasu Bhadradri Kottagudem Jillalo ee roju Congress Party Agraneta Rahul Gandhi Paryatanunna Nepathyamlo aa party Srenulandaru kuda మనుగూరు వైపు కదం తొక్కుతున్నాయి. ప్రస్తుతం ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఆయన మనుగూరులో ఆయన ప్రోగ్రాం ఏర్పాటు కానుంది. అక్కడికి ఆయన ప్రోగ్రామ్కి రానున్న నేపథ్యంలో పోలీసులు కూడా హై సెక్యూరిటీ ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మొదటగా రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి నేరుగా బయలుదేరి ఏపీలోని గన్నవరం విమానాశ్రయానికి 11:30 అక్కడ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన బయలుదేరి పినపాక నియోజకవర్గం మనుగురికి ఆయన 12:05 చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన 12:15 నుంచి 1:15 పాటు దాదాపు గంట పాటు మనుగురులో రోడ్ షోలో పాల్గొంటారు. అనంతరం అక్కడ ఆయన రోడ్ మీటింగ్లో కూడా పాల్గొంటారు. అక్కడ కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి నేరుగా ఆయన నరసంపేట వెళ్తారు. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. అక్కడి నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మొత్తానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటన సాగుతుంది. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కావచ్చు తెలంగాణ రాష్ట్ర నేతలు అందరూ కూడా పూర్తిగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే ముగ్గురు నేతలు కూడా తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చేందుకు 6 గ్యారంటీలని ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటు టీపీసీసీ కూడా ఈ ముగ్గురు నేతల రూట్ మ్యాపులకు సంబంధించి ఒక కసరత్తు పూర్తయింది. రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించాలి, ప్రియాంక గాంధీ ఎక్కడ పర్యటించాలి, మల్లికార్జున ఖర్గే ఎక్కడ పర్యటించాలన్న కోణంలో ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా సిద్ధం చేశారు. ఆ రూట్ మ్యాప్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ 15 రోజులు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలంటూ గతంలో అనేక సభల ద్వారా రాహుల్ గాంధీ ప్రజలను వేడుకున్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా ఈసారి అవకాశం ఇవ్వాలి. తెలంగాణకు సంబంధించి ఇప్పుడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో 6 గ్యారంటీలు కావచ్చు, మేనిఫెస్టో ఖచ్చితంగా అమలు చేసి తీరుతాం, ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీని నమ్మాలంటూ ఆయన చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరొక పక్క ఇటు కేసీఆర్ కుటుంబాన్ని అలాగే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ అనేక సార్లు విమర్శలు చేస్తున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా విమర్శలు చేస్తున్నారు. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం వేటెక్కుతుంది, హీటెక్కుతుంది. ప్రతిరోజు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్కి చేరుకుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నేతలు బాహాబాగి దిగుతున్నారు. కొన్ని చోట్ల నువ్వా నేను అంటూ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్న పరిస్థితులకు ఉంది. ఈరోజు రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీలో ఒక జోష్ నెలకొంది. ప్రియాంక గాంధీ పర్యటన కూడా మరి కొన్ని రోజుల్లో ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తున్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు. స్టూడియో.